యాక్చువల్గా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఆచార్య సినిమా కోసం. సో ఎలా ఉండబోతుందంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు దాని గురించి, నాకైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను దానికోసం. కొరటాల కాంబినేషన్ దట్టు ఇప్పుడు మెగాస్టారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న చాలా ఈగర్గా ఉంది నాకైతే. సో దీని గురించి ఎలాంటి ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. సో పక్కాగా హిట్ కొడుతుంది, బ్లాక్ బస్టర్ హిట్, దాంట్లో ఎలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దండి. సో నేను మాత్రం ఫస్ట్ షో రెడీగా ఉన్నాను చూడడానికి. సో మీరు కూడా నాతో పాటు చలవంటున్నారా? భయ్యా ఆచార్య సినిమా ఆల్రెడీ స్క్రీన్ బద్దలు అయిపోయింది, అంతే. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద థియేటర్స్, అంతే. ఆల్రెడీ రికార్డ్ సెట్ చేసింది భయ్యా. నాకైతే లోపల పుమ్మకాలు ఆగట్లేదు కానీ ఆ బజారే బజారే సాంగ్ ఉంది కదా, నా రెండు కళ్ళు చాలట్లేదు స్క్రీన్ మీద. ఇద్దరు మెగాస్టార్ అండ్ మెగా పవర్ స్టార్, అయ్యి బాబోయ్. అదేంటండి మెగాస్టార్, అసలు నాకైతే మెగాస్టార్ 65వా 60వా అన్నట్టు లేదు, 25వా 30 అన్నట్లు ఉంది చూస్తుంటే. రెండు కళ్ళు చాలట్లేదు, ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ ద ఆన్ స్క్రీన్ 2 బిగ్ స్టార్స్ ఇన్ ద థియేటర్. ద ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతుంది. సో వన్ మోర్ థింగ్, ఎందుకు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నానంటే, సో అక్కడ మెగాస్టార్ అండ్ మెగా పవర్ స్టార్ మనకు ఆల్రెడీ తెలుసు మెగాస్టార్ అంటే స్క్రిప్ట్ ఎలా ఉంటుంది, ఆయన చూస్ చేసుకునే స్క్రిప్ట్ ఎలా ఉంటాయి అని చెప్పి. సో మెగాస్టార్ సినిమా వస్తుందంటే ఆల్రెడీ సినిమా బద్దలు అయిపోయింది. సో వీఆర్ గోయింగ్ టు వాచ్ అండ్ ఎంజాయ్, దట్స్ ఇట్. ఇంకా వేరే రివ్యూలు చెప్పడాలు, తర్వాత సినిమా ఎలా ఉందని కామెంట్ చేయడం ఇవన్నీ ఏమి ఉండవు. జస్ట్ మనం వెళ్ళడం ఎంజాయ్ చేసి రావడం అంతే. సినిమా బద్దలు అయిపోయింది ఆల్రెడీ. సో ఇంకొకటి ఇంత ఓవర్ కాన్ఫిడెంట్ ఏంటంటే, మెయిన్ పాయింట్ కొరటాల శివ. సో ఆల్రెడీ తెలుసు మనకు కొరటాల శివ డైరెక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పి. సో మనకి మిర్చి దగ్గర నుంచి భరత్ అనే నేను సినిమా వరకు ఆ మాస్ మసాలా మూవీస్ ఎలా ఉంటాయి మనకు, ఆ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది అనేది సో ఇమాజిన్ చేసుకుంటూనే నాకు చెక్కిపోతుంది అసలు. సో వన్ మోర్ మైల్ స్టోన్ ఈజ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సో మనకి ఒక రాజమౌళి సినిమా అయిపోగానే ఏ హీరోకైనా ఫ్లాప్ వస్తుంది అనే టాక్ ఉంది బయట. సో ఆ మైల్ స్టోన్ని బద్దలు కొట్టిపోతున్న మెగా పవర్ స్టార్. సో ఐ కాంట్ వెయిట్ మై ఎగ్జైట్మెంట్. సో ఈగర్గా వెయిట్ చేస్తున్నా భయ్య, చెక్కిపోతున్నాను. డైలీ నేను బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తున్నాను ఎప్పుడెప్పుడు వస్తాయా టికెట్స్ బుక్ చేసుకుందాం అని చెప్పి. సో ఇంకా పూనకాలే థియేటర్లో, ఐ కాంట్ వెయిట్ మై ఎగ్జైట్మెంట్. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కమ్ విత్ మీ అండ్ విల్ గో అండ్ ఎంజాయ్ ద మూవీ. ఆచార్య సినిమా బ్లాక్ బస్టర్ 29వ తారీఖు సినిమా, ఇప్పుడు నుండే టికెట్ బుక్ చేసుకున్నాను, చూసి చూడండి. బ్లాక్ బస్టర్ సినిమా, చిరంజీవి రామ్ చరణ్.